మనస్సు నిజంగా గయ్యాలి గంప అది తనకు నచ్చిన పనులు చేస్తుందే కాని మనం చెప్పిన పనులు చేయదు తలదువ్వుకోవటానికో బూటు పాలిష్ చేసుకోవడానికో కాలరు టై బిగించుకోవటానికో పౌడర్లు స్నోలు రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది కానీ జపం చేయటానికో ధ్యానం చేయటానికో పట్టుమని పది నిమిషాలు కేటాయించదు ఏదో కొంపలు మునిగిపోయినట్లు తప్పించిపోతుంది జపం చేయటం లేదే ధ్యానం చేయటం లేదే అంటే చాలు ఏదండి తీరుబాటు కావడం లేదంటారు మీలాగా మేము సన్యాసులం కాదు కదా అని పైకి అనకపోయినా లోన అనుకుంటారు ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డలు ఉద్యోగం వ్యాపారం బోలెడు జంజాటం ఇవన్నీ కదలనివ్వటం లేదు అంటారు నిజంగా అవి మనల్ని పట్టుకున్నాయా మానవులు వాటిని పట్టుకుని విడిచిపెట్టలేకపోతున్నారా ఎరుకల వాళ్ళు మామిడి తోటల్లో కోతులను పట్టుకోవడం కోసం కడవను తీసుకెళ్తారు కడవ మూతి చిన్నది పొట్ట పెద్దది దానిని భూమిలో గుంట తీసి పూడ్చిపెట్టి మూతి మాత్రం పైకి కనిపించేటట్లు ఉంచుతారు దానిలో వేరుశెనగ పప్పులు వేస్తారు వాళ్ళు చెట్టు చాటును నక్కి ఉంటారు కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశెనగ పప్పులను గుప్పటి నిండా గట్టిగా పట్టుకుంటుంది చేయి బయటకు తీయబోతే రాదు ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి మాత్రమే కానీ బయటకు తీసేటప్పుడు పప్పులతో ఉన్న గుప్పెట చెయ్యి బయటకు రాకపోయేసరికి అసలే చపల చిత్తం కదా లోపల ఎవరో తన చేతిని పట్టుకున్నారనుకుంటుంది తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది కానీ అది గుప్పెట మాత్రం వదలదు అలా ఆ చేతిని బయటకు లాగి లాగి పడిపోతుంది దానితో ఎరుకల వాడొచ్చి పట్టుకుంటాడు మానవుడు కూడా అంతే ఇక్కడ విషయ వస్తువులను పట్టుకుని వదలడు అవే మనల్ని పట్టుకున్నాయని బాధిస్తాడు పోరాడి పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తారు కానీ పట్టు మాత్రం వదలరు దానితో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు కనుక మనస్సు విషయ వస్తువుల వ్యామోహం నుండి విడిపడాలి వాటిని విడిచి మనస్సును ఈశ్వరుని వైపు నిలపాలి అలా ఎవరైతే మనోబుద్ధులను ఈశ్వరునిపై నిలుపుతారో వారు ఈశ్వరునిలోనే నిలుస్తారు నివసిస్తారు అంటే మనోబుద్ధుల అడ్డం తొలగితే జీవుడు దేవుడే ఇందులో ఎటువంటి సంశయం అవసరం లేదు మనోబుద్ధులు రెండు మన వ్యక్తిత్వం ఆ రెండు భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవడం జరుగుతుంది ఉప్పు బొమ్మ సముద్రపు లోతులను కొలుస్తున్నట్లే మనస్సు ఆత్మసాగరాన్ని మదించాలి చివరికి ఉప్పు బొమ్మ కరిగిపోయి సముద్రాకారంగా మారిపోయినట్లు మనస్సు కరిగి ఆత్మాకారంగా మారిపోవాలి మన దివ్యత్మాన్ని మరచి నేను సామాన్యుణ్ణి అనుకునే మానవుడు ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు ఇందులో సందేహించవలసింది సందేహించవలసిందేది లేదు ఎందు మనోబుద్ధులు రెండింటినీ పూర్తిగా నిలపడం తీవ్ర వైరాగ్యమూర్తులకే గాని సామాన్యులకు సాధ్యం కాదు